వ్యాపారానికి అనుబంధంగా రైతుకు శాశ్వత ఉపాధిని కల్పిస్తున్న రంగం పాడి పరిశ్రమ పెట్టిన పెట్టుబడిని బట్టి పెంచే పశుజాతిని బట్టి ఈ రంగంలో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు పాడి పరిశ్రమలో నష్టం వచ్చిందంటే అది ఖచ్చితంగా మన స్వయంకృత అపరాధమే పశుపోషణను ఉపాధిగా మార్చుకొని కంటికి రెప్పలా ఈ పరిశ్రమను వెన్నంటి ఉన్న వారికి లాభాలకు కొదవ ఉండదని నిరూపిస్తున్నారు అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువ రైతు 6 సంవత్సరాలుగా ఆవుల పెంపకాన్ని చేపట్టి సత్ఫలితాలను సాధిస్తున్నారు పశుపోషణ అనాదిగా రైతు జీవన వృత్తిలో భాగం వ్యవసాయ పనుల్లో రైతుకు తోడ్పాటును అందించడంతో పాటు పాడి ద్వారా రైతుకు నిత్యం ఆదాయాన్ని అందించే ఏకైక రంగం పశుపోషణ డైరీ ద్వారా వచ్చే ఎరువు వల్ల వ్యాపారంలో కలిగే ప్రయోజనాలు అనేకం కానీ ఇప్పుడు పాడి పంట వేరు కావడంతో కేవలం వ్యాపారంపై ఆధారపడిన రైతులు అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు ఈ రెండింటితో ముందుకు సాగే రైతులు ప్రగతి పదంలో పయనిస్తున్నారు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు అనంతపురం జిల్లా నార్పల మండలం చక్రాయపేట గ్రామానికి చెందిన యువ రైతు మధుసూదన్ రెడ్డి రైతు మధుసూదన్ రెడ్డి చదివింది బిఈ కంప్యూటర్ సైన్స్ కొన్నేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని చేశారు అయితే పశువులపై ఉన్న మమకారంతో సొంత ఊరికి వచ్చి డైరీ ఫామ్ నిర్వహిస్తూ ఉన్నారు మొదట రెండు ఆవులతో ప్రారంభించిన డైరీ ప్రస్తుతం 40 ఆవులు 12 దూడలు ఉన్నాయి వీటికి పశుగ్రాసం కోసం 7 ఎకరాల్లో కోఎస్ఎస్ సూపర్ నేపియర్ ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ జొన్న మొక్కజొన్న వంటి పశుగ్రాసాలను పెంచుతున్నారు వీటితో పాటు మిశ్రమ దాణా అందిస్తూ ప్రతిరోజు 500 నుండి 550 లీటర్ల పాల దిగుబడి తీస్తున్నారు స్థానికంగా ఉన్న పాల కేంద్రానికి పాలను తరలిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు అంతే కాదు తనతో పాటు మరికొంతమందికి ఉపాధి అందిస్తున్నారు చిన్నప్పటి నుంచి పశువులు అంటే ఇష్టం దాని వల్ల ఈ పశు పోషణ అనేది చాలా ఇష్టం పడి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడంతో మనం ఈ పాడి పరిశ్రమ పై వైపు వచ్చాం అన్నమాట అంటే మేము కాలేజీకి స్కూల్కి వెళ్ళే టైంలో కూడా మేము పశువుల పని చేసుకొని ఇంటికి కాలేజ్ స్కూల్కి వెళ్ళే వాళ్ళం అన్నమాట సో వాటిపైన వాటి దగ్గర పనిచేసి వాటితో ఉండడం వల్ల మాకు వాటిపైన ఇష్టం ఏర్పడి దీన్ని ఈ సైడ్ రావడం జరిగింది నేను ఒక 6 ఇయర్స్ బ్యాక్ రెండు ఆవులతో స్టార్ట్ చేశాను రెండు ఆవుల తర్వాత ఒక సంవత్సరం ఒక 1 ఇయర్ తర్వాత 1 ఇయర్కి ఒక 5 ఆవులు అయినాయి తర్వాత అలాగే పెంచుకుంటూ వచ్చాము ఇప్పటికీ ఒక 40 ఆవులు అయినాయి మన దగ్గర ఉన్న ఆవుల్లో అన్ని ప్యూర్ బ్రీడ్ అనేటివి ఏవి లేవు ఎందుకంటే మన క్లైమేట్కి మనం ఉన్న ఈ రాయలసీమ వేడి వాతావరణానికి ప్యూర్ బ్రీడ్ సెట్ అవ్వదు సో అన్నీ మనము లోకల్లో దొరికే క్రాస్ బ్రీడ్స్ లైక్ ఈ హెచ్ఎఫ్కి ఒంగోలు క్రాస్ లేకున్నట్టుకుంటే దగ్గర ఆవులు జెర్సీ ఆవులు అన్ని క్రాస్ బ్రీడ్ తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట మనం మా దగ్గర మన ఆవులు అయితే 30-40 లీటర్స్ ఇచ్చేటి ఉన్నప్పటికీ కూడా ఇస్తాయి కానీ మనం అంత ప్రెషర్ పెట్టామన్నమాట ఆవుకి ఎందుకంటే మనకు డైలీ 20 లీటర్స్ వస్తే చాలు అన్నట్టుగా వాటితోనే మెయింటైన్ చేసుకుంటూ ఉంటాము యాక్చువల్లీ ఏమైపోతుందంటే మనం ఒక ఆవు నుంచి అది ఇవ్వగలి అది దానికి కెపాసిటీని మించి పాలు పితకొచ్చండి వీటిలో ఎలాగంటే క్రాస్ బ్రీడ్స్ ఇవి 30 వరకు ఇవ్వగలుగుతాయి 30-35 వరకు కూడా ఇవ్వగలుగుతాయి కానీ ఆ ఈతకు ఒకటి ఇవ్వగలుగుతాయి మళ్ళీ నెక్స్ట్ ఈతలో మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వడానికి ఏమవుతుందంటే వాటి బోన్ కాల్షియం తగ్గిపోతుంది మోకాళ్ళ వాపులు వెనక కాళ్ళు వాపులు వచ్చేస్తాయి పడుకోవడానికి ఇబ్బంది పడుతుంది లేవడానికి ఇబ్బంది పడుతుంది ఎందుకంటే దాని స్తోమతకు మించి దానికన్నా దానికి ఎక్కువ మించి పాలు ఇవ్వడం వల్ల దాని బాడీలో ఉండేటివన్నీ తగ్గిపోతాయి ఒక్కసారి అవన్నీ తగ్గిపోవడం వల్ల ఆవు లైఫ్ స్పాన్ ఏమవుతుందంటే ఒక 10 ఈతలు ఈనల్సిన ఆవు ఒక 2-3 ఈతలకే అయిపోతుంది సో మనం ఏం చేస్తామంటే అంత మంచి ఈల్డర్ అయినా కూడా మనకి దాని కెపాసిటీ మామూలుగా యావరేజ్గా ఎంత దాణ ఇవ్వగలుగుతాం ఒక ఆవుకి అంతే దాణ ఇస్తే అది ఎన్ని ఇస్తే అని తీసుకుంటాం మేము ఇప్పుడైతే లాస్ట్ టైం అలాగే చేసేవాన్నండి 30-35-40 వరకు పిండేవాడిని పిండడం వల్ల ఏమైపోతుందంటే ఆవు ఉన్నట్టుగుండి సిక్ అయిపోవడం కాల్షియమ్స్ డౌన్ అయిపోవడం చాలా ఇబ్బంది పడతాం ఇలా మనము వాటికి తక్కువ మోతాదులే వాటికి సరిపడగా ఇచ్చేసామంటే అది ఎన్ని ఇస్తే అన్ని హ్యాపీగా తీసుకోవచ్చు కనీసం అంటే 20-24 లీటర్లు ఇస్తాయి వాటి నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆవుకు కూడా మనం అంతకు మించి ఇంకా ప్రెషర్ పెట్టామంటే ఇస్తాయి కానీ ఆవుది లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది మనము వాటి జీవితకాలాన్ని తగ్గించిన వాళ్ళం అయిపోతాం సో నాకు అది ఇష్టం ఉండక సో వాటి ఎంత కావాలో అంతే తీసుకుంటాం వాటికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాము అది ఇచ్చినన్ని అంతవల్ల బాగుంటుంది ఇప్పటికైతే ప్రస్తుతానికి ఒక 500-550 లీటర్ల పాలు వరకు వెళ్తూ ఉన్నాయి
ఇప్పుడైతే లీటర్ అయితే 40 నుంచి 42 రూపాయల వరకు పాల రేట్ ఉంటున్నది ఇంటి దగ్గర మనకి ఇంటి దగ్గరనే సుమారుగా డైలీ ఒక 40 టు 60 లీటర్స్ సేల్ చేస్తూ ఉంటాము ఇంటి దగ్గర 45 రూపాయస్ వరకు వెళ్తూ ఉంటాయి 45 రూపాయస్ రేట్ చుట్టుపక్కల పల్లెల్లో వాళ్ళంతా మనము ఎటువంటి కల్తీ లేకున్నట్టుగా స్వచ్ఛమైన పాల కోసం చాలా మంది వస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఎదురుగా పాలు పితికిస్తూ ఉంటాం కాబట్టి నమ్మకంతో వస్తూ ఉంటారు మనం వీటికి మాత్రం కంపల్సరీ మినరల్ మిక్చర్ అనేది దానాలు ఇచ్చేస్తాం కాల్షియం వాడాల్సిందే ఎందుకంటే హై యీల్డర్స్ వీటిని హై యీల్డర్స్ అంటారు పాలు ఎక్కువ ఇచ్చే వాటికి కంపల్సరీ కాల్షియం ఇవ్వాల్సిందే అండ్ ఇంకలాగే ఇంకా పొట్టిన వరిగడ్డి పచ్చిగడ్డి కంపల్సరీ ఉంటుంది ఇంకా దానా అంటే మొక్కజొన్న పత్తి చెక్క పప్పుల పొట్టు బూస ఇంకా సో ఇట్లా ఇవన్నీ కలిపి దానా ఇస్తూ ఉంటాం దగ్గరలోనే మాకు వరిగడ్డి దొరుకుతూ ఉంది కావాల్సిన మేతంతా ఇక్కడ అనుకూలంగా ఈ గత సంవత్సరాల నుంచి మన మన ఏరియాలో వర్షపాతం కూడా బాగా నమోదవుతుంది బోర్లు కూడా బాగా రీఛార్జ్ అయ్యాయి సో దీనివల్ల బాగా అనుకూలంగా మారిపోయింది నాకు ఇప్పుడు మన దగ్గర ముగ్గురు బీహారీస్ ఉన్నారు బీహారీస్ నుంచి వచ్చారు ఒక్కొక్కరికి 15,000 జీతం ఇస్తున్నాను అండ్ వాడిని ఎక్స్ట్రా ఉండే వాటికి ఏదైనా ఎక్స్ట్రా చేస్తే లేదంటే మేము చేసుకుంటాం లేదంటే ఏదైనా ఎప్పుడైనా చేసినప్పుడు వాళ్ళకి ఎక్స్ట్రా ఇస్తూ ఉంటాం అనమాట ఒక్కొక్కరికి 12 ఆవులు ఇచ్చేస్తారంతే వాళ్ళు ఒక పని చేసేవాడికి యజమానికి ఏమవుతుందంటే యజమానికి ఉన్న బాధ్యత పని చేసేవాడికి ఉండదు సో యజమానికి ఏమవుతుందంటే ఏమవుతుంది ఏం చేస్తుంది అనేది కొంచెం చూసుకుంటాడు సో ఎప్పుడైతే ఎవరైనా సొంతంగా పెట్టాలనుకున్న వాళ్ళు తమ మేము డైలీ ఉండి చూసుకోగలుగుతాము అంటే డైరీ పెట్టుకోవాలి లేబర్ పైన డిపెండ్ అయ్యి మేము పెట్టాలి అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు మొన్న తమిళనాడు నుంచి తెచ్చింది గిర్రావు తెచ్చానండి 70,000 అది హైయెస్ట్ అది ఇంకొకటి ఈ మధ్య కొంటున్నామండి ఈ మధ్య కొంచెం ఆవులు రేటు పెరిగాయి సో 75-80 వరకు కూడా రేటు పెట్టగలుగుతున్నాం ఆల్మోస్ట్ లోకల్లోనే సర్చ్ చేస్తాం లేదంటే ఏదైనా మనకి అట్లా బయటకు వెళ్ళినప్పుడు మంచిగా బాగా అనిపించింది అంటే దాన్ని తీసుకుని వచ్చేస్తాం యాక్చువల్లీ నీ ఇప్పుడు 6 సంవత్సరాల్లో నా దగ్గర ఒక 12 ఆవులు ఉన్నాయండి మా ఇంట్లో పుట్టినవి అంటే సొంతగా మా డైరీలో పుట్టి పెరిగినవి ఒక 12 ఆవులు ఉన్నాయి ఇప్పుడు 2 కన్సీవ్ అయినాయి సో అట్లా ఎవ్రీ ఇయర్ ఒక 2-3 లేదంటే ఒక్కొక్కసారి 4 కానీ ఇయర్లీ పాడి వస్తూ ఉంటాయి అన్నమాట హెచ్ఎఫ్ ఆవు వచ్చేసి యాక్చువల్లీ మన దగ్గర మన ఏరియాలో లేదండి అంత మంచి బ్రీడ్ లేదు బ్రీడ్ అంటే వాటి వచ్చి 40-50 లీటర్స్ ఇస్తాయి కర్ణాటక సైడ్ ఉన్నాయి ఆ పాలు తాగడం వల్ల డైలీ క్యాన్సర్ బాడీలో ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటారు నాటి ఆవు ఏం చేస్తుందంటే ఆ క్యాన్సర్ రావాల్సిన దాన్ని తగ్గించేస్తుంది అని చెప్తారు బట్ ఏమంటే మన దగ్గర అన్ని క్రాస్ బ్రీడ్స్ ఒక 60% అన్నా నాటి ఉంటుంది 40% ఈ హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ మింగల్ అయి ఉంటుంది సో దానివల్ల ఎటువంటి హాని ఉండదు అనుకుంటున్నాను